జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశాను, నేనేం తప్పు చేశాను? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 19 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం. నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం. సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుడిని మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ క్యాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు MOU నా చేతిలో ఉంది. MOUలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ MOUలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే MOU బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. కాబట్టి MOU నా చేతిలో ఉన్నా ఒక్క మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు MOU. అలాంటి MOU అలాంటి MOU ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇవి చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చొచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చకపోతే, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జిషీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జిషీట్లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఈడుస్తారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వెరీ సారీ ఫర్ ద ఎలక్ట్రిసిటీ. వెరీ సారీ. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.